నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవయిత్రి ముల్లగారు రాసిన ముల్ల రామాయణంలోని ముఖ్యమైనటువంటి పద్యాలను వరుస క్రమములో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు ముల్ల రామాయణంలోని అవతారికలో ఉన్న పద్యాలను బాలకాండలో కొన్ని ముఖ్యమైన పద్యాలను ఇప్పటికే ఒక 32 పద్యాలను తెలుసుకోవడం జరిగింది మిత్రులారా ఇది నేను ఎంచుకున్నటువంటి పద్యాలలో బాలకాండలోని చివరి పద్యం మిత్రులారా ఇక ముల్లగారి గురించి ఒకసారి ముల్ల రామాయణం గురించి చూసినట్లయితే ముల్లగారు 16వ శతాబ్దానికి చెందినటువంటి వారు మరి ముల్ల ఆతుకూరి కేసన గారి కుమార్తెగా చెప్పుకోవడం జరిగింది కుమ్మరి కులస్తురాలుగా చెప్పుకోవడం జరిగింది మరి మొట్టమొదటి తెలుగు మొట్టమొదటి రామాయణాన్ని అందించినటువంటి కవయిత్రి ముల్లగారు మరి ముల్లగారు రాసినటువంటి రామాయణం పూర్తిగా వాల్మీకి రామాయణానికి అనువాదం కాదు స్వతంత్రంగా రాసినటువంటి రామాయణము ముల్ల రామాయణం తెలుగులో వచ్చినటువంటి రామాయణాలలో ముల్ల రాసినటువంటి రామాయణము అత్యంత ప్రసిద్ధికి ఎక్కినటువంటి రామాయణం మరి ముల్ల రామాయణము ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తానే అవతారికలో కూడా చెప్పుకున్నారు తేనే శోక నోరు తీయనయ్య గురీతి అంటారు మరి కవిత్వం ఎలా ఉండాలి అని చెప్తూ తేనె నోటికి తగలగానే ఏ విధంగా ఉంటుంది మనం నోటికి నోట్లో తేనె వేసుకోగానే అప్రయత్నంగానే మనం పెద్దగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు నోరంతా తీయగా అయిపోతుంది ఏ విధంగా అయితే నోట్లో తేనె పడగానే నోరంతా పెద్దగా ప్రయత్నం లేకుండానే తీయగా అయిపోతుందో ముల్లగారు రాసినటువంటి రామాయణం కూడా పెద్దగా ప్రయత్నం చేయకుండానే పండిత పామరులకు అర్థమయ్యేటటువంటి శైలిలో రాశారు సరళంగా రాశారు ముల్లగారు మరి ఇక్కడ ముల్ల రామాయణంలో తను చెప్తుంది ఏమని అంటే చెప్పుమనే రామచంద్రుడు చెప్పించిన అని చెప్పేసి పూర్తిగా పోతన గారి బాటలోనే నడిచినట్టుగా అనిపిస్తుంది మరి పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట అని పోతన గారు భాగవతానికి ముందు ఎలా అయితే చెప్పారో ముల్లగారు ముల్ల రామాయణానికి ముందు కూడా అలాగే చెప్తారు మరి తెలుగు రామాయణాలలో అత్యంత కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్నటువంటి ముల్ల రామాయణంను వరుస క్రమంలో నేర్చుకునే ప్రయత్నంలో భాగంగా ఈ పద్యము దశరథ మహారాజు యొక్క గుణగణాలను తెలియజేస్తున్నటువంటి పద్యం మిత్రులారా సీతా స్వయంవరం పూర్తయిన తర్వాత శ్రీరామచంద్రుడు శివధనుస్సును విరిచిన తర్వాత సీతాదేవిని వివాహమాడిన తర్వాత శ్రీరాముడు సీత లక్ష్మణుడు తర్వాత తన యొక్క కుమారులను వెంటబెట్టుకుని దశరథ మహారాజు అయోధ్యకు వచ్చిన తర్వాత అక్కడ రాజ్య పరిపాలన కొనసాగిస్తున్నటువంటి క్రమములో దశరథుని యొక్క గుణగణాలను చెప్తూ మిగతా రాజులు ఎవరూ కూడా దశరథ మహారాజుకు పోటీ రారు దశరథ మహారాజుకు సాటి లేరు అనేటటువంటి విషయాన్ని చెప్పారు అలత్తి పదాలలో ముల్లగారు ఒక్కసారి ఈ పద్యమును చూద్దాం పారావార గభీరికిన్ ద్యుతిల సత్పద్మారికిన్ నిత్య విస్ఫారోదార విహారికిన్ సుజన రక్షా దక్ష దక్షారికిన్ సారాచార విచారికిన్ మదరి పుక్ష్మాపాల సంహారికిన్ వీరా సాటి నృపాలకుల్ దశరథోర్వీనాథ జంభారికిన్ దశరథోర్వీనాథ జంభారికిన్ పద్యమును మరొకసారి చూద్దాం మిత్రులారా పోతన గారి పద్యాలు ఏ విధంగా అయితే చదివేటటువంటి వారికి కానీ రాగయుక్తంగా పాడేటటువంటి వారికి కానీ ఏ విధంగా అనుకూలంగా ఉంటాయో ముల్లగారు రాసినటువంటి ముల్ల రామాయణంలోని పద్యాలు కూడా అంతే అలసి పదాలతో ఎక్కడికక్కడికి గణాలు విరిగి మరి చదువుకోవడానికి అనువుగా ఉంటుంది గొంతెత్తి రాగయుక్తంగా పాడుకోవడానికి కూడా అనువుగా ఉంటాయి ముల్ల రామాయణంలోని పద్యాలు నేను కొన్ని పద్యాలను మాత్రమే పరిచయం చేస్తున్నాను మిత్రులారా వీలైతే ముల్ల రామాయణం తీసుకొని చదవగలరు అయితే పద్యమును మరొకసారి చూద్దాం పారావార గభీరికిన్ ద్యుతి లసత్పద్మారికిన్ నిత్య విస్ఫారోదార విహారికిన్ సుజన రక్షా దక్ష దక్షారికిన్ సారాచార విచారికిన్ మదరి పుక్ష్మాపాల సంహారికిన్ వీరా సాటి నృపాలకుల్ దశరథోర్వీనాథ జంభారికిన్ అన్ని అలతి పదాలే పారావార గభీరికిన్ దశరథ మహారాజుకు సాటి వచ్చేటటువంటి రాజులు ఉన్నారా ఎవ్వరూ లేరు అంటూ చెప్తున్నారు ఇక్కడ ముల్లగారు మరి దశరథ మహారాజు ఎలాంటి వాడట అంటే
పారావార గంభీరికిన్. మరి గంభీరత విషయంలోకి వస్తే, గాంభీర్యం విషయానికి వస్తే పారావార గంభీరికిన్, సముద్రమంతటి గాంభీర్యత కలిగినటువంటి వానికి. ద్యుతి లసత్ పద్మారికిన్, ద్యుతి లసత్ మిక్కిలి ప్రకాశించే కాంతివంతంగా ప్రకాశించేటటువంటి పద్మారికిన్ అన్నాడు ఇక్కడ. పద్మారికిన్, అరి అంటే శత్రువు. మరి పద్మారికిన్ పద్మములకు శత్రువుగా, పద్మములకు మిత్రునిగా ఎవరిని చెప్పుకుంటామంటే, పద్మములకు సూర్యుణ్ణి మిత్రునిగా, చంద్రుణ్ణి శత్రువుగా చెప్పుకుంటాం. ఎందుకంటే సూర్యుడు వచ్చినప్పుడే పద్మములు వికసిస్తాయి, చంద్రుడు వచ్చినప్పుడు పద్మములు ముడుచుకుంటాయి. కాబట్టి చంద్రుణ్ణి పద్మములకు శత్రువుగా చెప్పుకుంటాం. ద్యుతి లసత్ పద్మారికిన్, పద్మారికిన్ ఇప్పుడు పద్మములకు శత్రువుగా ఎవరిని చెప్పుకున్నాము, చంద్రుణ్ణి చెప్పుకున్నాం కదా. మరి కాంతివంతంగా ప్రకాశించేటటువంటి విషయంలో అంటే చక్కగా ప్రకాశించేటటువంటి విషయంలో చంద్రుని వంటి అందమైనటువంటి వాడు అని చెప్తున్నది ముల్లగారు. గంభీరత విషయానికి వస్తే సముద్రమంతటి గంభీరం కలిగినటువంటి వాడు. ద్యుతి లసత్ పద్మారికిన్, కాంతి విషయానికి వచ్చినట్టయితే మిక్కిలి ప్రకాశించేటటువంటి చంద్రుని వంటి వాడు. నిత్య విస్పారోదార విహారికిన్, నిత్య విస్పార ఉదార విహారికిన్, ఎల్లప్పుడూ విస్పార అధికమైనటువంటి ఉదారమైనటువంటి విహారికిన్, విహారములను కలిగినటువంటి వానికి. అంటే ఇక్కడ మిక్కిలి ప్రతి విషయాన్ని జాలితో సూక్ష్మంగా గమనించేటటువంటి వానికి అని చెప్తున్నది. సుజన రక్షా దక్ష దక్షారికిన్, సుజన రక్షా దక్ష దక్షారికిన్, సుజనులను రక్షించుటయందు, సుజనులను కాపాడుటయందు దక్ష దక్షారికిన్. దక్షత అంటే సమర్థత. సుజన రక్షా దక్ష, మరి సుజనులను మంచి వారిని రక్షించుటయందు సమర్థుడైనటువంటి దక్షారికిన్. దక్షారికిన్, అరి అంటే శత్రువు అని చెప్పుకున్నాం కదా. మరి దక్షుని యొక్క శత్రువు ఎవరు, శివుడు. మరి ఇక్కడ శివుని వంటి వాడు అని చెప్తున్నాడు. అంటే శివుడు బోళాశంకరుడు. మరి ఓంకారనాదం చేయగానే లేదా ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రమును పఠించినంత మాత్రాననే కేవలం శివుడు అభిషేక ప్రియుడు మాత్రమే. మరి మంచి నీటితో అభిషేకం చేయగానే లేదా శివుడికి ఏదో పట్టుబట్టలు కట్టియాల్సినంత అవసరం లేదు. మన దగ్గర పెద్ద స్తోమత లేకపోయినా పర్వాలేదు, కొంచెం మంచినీళ్ళు తెచ్చి ఆ శివుడికి అభిషేకం, శివలింగానికి అభిషేకం చేస్తే సరిపోతుంది. అంతే వరాలను కురిపిస్తాడు, దానికే పెద్దగా ఉప్పొంగిపోతాడు ఆ యొక్క పరమేశ్వరుడు. మరి శివుడికి ఇంకా కొంత స్తోమత ఉంటే ఒక కొన్ని పాలు తీసుకొచ్చి పాలతో అభిషేకం చేయవచ్చు. అంతేగాని పెద్దగా పట్టు పీతాంబరాలు కట్టుకోవాలి అనేటటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వాడు కాదు శివుడు. మనం కూడా, మనకి ఎలాంటి స్తోమత లేకపోయినా కూడా ఆ యొక్క పరమేశ్వరుణ్ణి మెప్పించగలుగుతాము. ఎందుకంటే కేవలం శివుడు అభిషేక ప్రియుడు మాత్రమే కాబట్టి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, సుజన రక్ష దక్ష దక్షారికిన్, అంటే సుజనులను రక్షించుటయందు శివుని వంటి వాడు ఆ యొక్క దశరథ మహారాజు. ఏ విధంగా అయితే శివుడు మరి భక్తులను రక్షిస్తూ ఉన్నాడో, కేవలం పంచాక్షరి మంత్రమును పఠించినంత మాత్రాన్ని అభిషేకం చేస్తేనే ఉప్పొంగిపోతున్నాడో శివుడు, మరి ఆ ఉప్పొంగిపోయి భక్తులను రక్షిస్తాడో అంతటి ఆ శివునంతటి రక్షించుటయందు శివునంతటి ఉదారమైనటువంటి గుణం కలిగినటువంటి వాడు ఆ యొక్క దశరథ మహారాజు. సారాచార విచారికిన్, సారాచార విచారికిన్, సారాచార విచారికిన్, శ్రేష్టమైనటువంటి ఆచారముల గురించి, శ్రేష్టమైనటువంటి సంప్రదాయములను గురించి విచారికిన్, ఆలోచించేవాడు అని. ఎల్లప్పుడూ మంచి సంప్రదాయములను గురించి ఆలోచిస్తాడు కానీ వితండవాదములకు వెళ్ళేటటువంటి వాడు కాదు అని. మదరిపుక్ష్మాపాల సంహారికిన్, మదరిపుక్ష్మాపాల సంహారికిన్, గర్వముతో మత్తెక్కినటువంటి శత్రు రాజులను సంహరించేటటువంటి శక్తి కలిగినటువంటి వానికి. వీరాసాటి నృపాలకుల్ దశరథోర్వీనాథ జంభారికిన్, దశరథ ఉర్వీనాథ జంభారికిన్, దశరథుడు అనేటటువంటి రాజువు జంభారికిన్, ఇంద్రుని వంటి వాడైనటువంటి దశరథ మహారాజుకు సాటి అయినటువంటి వారు వీరా సాటి నృపాలకులు. మరి ఇక్కడ ఉన్నటువంటి మిగతా రాజులు ఎవరైనా సాటి వస్తారా, ఆ దశరథ మహారాజుకు సరి సమానమైనటువంటి వారు ఉన్నారా అంటూ దశరథ మహారాజును కీర్తిస్తూ ముల్లగారు చెప్పినటువంటి చక్కని పద్యం మిత్రులారా, మరొక్కసారి పద్యమును చూద్దాం.
పారావార గభీరికి ద్యుతిల సత్పద్మారికి నిత్య విస్ఫారోదార విహారికి సుజన రక్షా దక్ష దక్షారికి సారాచార విచారికి మదరి పుక్ష్మాపాల సంహారికి వీరా సాటి నృపాలకుల్ దశరథోర్వీనాథ జంభారికి. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు.